చంద్రబాబు చెప్పే నీతులు ఇలాగే ఉంటాయి మరి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చెప్పే నీతి సూక్తులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. పోలిపల్లిలో జరిగిన ఇవ్వగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొత్తులు టిక్కెట్ల కేటాయింపుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందే అని స్పష్టం చేశారు. తన ఆదేశాలను తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రమే కాకుండా జనసేన నేతలకు కూడా వర్తిస్తుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. పొత్తులో సీట్ల సంఖ్య, నియోజకవర్గాల కేటాయింపు అన్ని విషయాలపైన చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ విషయంలో జరుగుతున్న డెవలప్మెంట్ల గురించి మాట్లాడుతూ, టిక్కెట్లు రాని వాళ్లను తిరగబడమన్నట్లుగా చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ ప్లస్ జనసేన గెలుపుకు చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, వైసీపీ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కదా. తమ నిర్ణయాన్ని పార్టీల్లో ఎవరూ ఎదురు ప్రశ్నించకూడదని ఆశిస్తున్న చంద్రబాబు, పవన్ వైసీపీలో మాత్రం జగన్ నిర్ణయానికి ఎదురు తిరగమని రెచ్చగొడుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించడం లేకపోతే నియోజకవర్గాలను మార్చడం అన్నది జగన్ చేస్తున్న తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను జగన్ మార్చకూడదన్నట్లుగా చంద్రబాబు చెప్పడమే విచిత్రంగా ఉంది. తమ నిర్ణయాన్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదట, కానీ జగన్ నిర్ణయానికి మాత్రం ఎదురు తిరగమని చంద్రబాబు చెప్పడంతోనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నీతి సూత్రాలు ఎలాగుంటాయో అందరికీ మరోసారి తెలిసింది. వైసీపీని ఓడించడానికి చంద్రబాబు, పవన్ ఎలా వ్యూహాలు పొందుతున్నారో, అలాగే టీడీపీ, జనసేనను ఓడించడానికి జగన్ ప్లాన్లు వేయడంలో తప్పేముంది. ప్రత్యర్థులను ఓడించడంలో ఎవరి వ్యూహాలు వాళ్లకుండడం సహజం. అభ్యర్థులను మార్చడం, కొందరికి నియోజకవర్గాలను మార్చడం జగన్ కు ఎక్కడ అడ్వాంటేజ్ అయిపోతుందో అన్న ఆందోళనే చంద్రబాబు మాటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే టిక్కెట్ రాని వాళ్లను, నియోజకవర్గాలు మారడం ఇష్టం లేని వాళ్లను రెచ్చగొట్టేట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ, జనసేనలో తమ నిర్ణయానికి మాత్రం అందరూ కట్టుబడి ఉండాలని చెబుతున్న చంద్రబాబు, వైసీపీలో మాత్రం జగన్ నిర్ణయాలపై తిరగబడాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.